వెల్కమ్ టు ఏసీటీ న్యూస్. నేను నీలిమ. ముందుగా హెడ్లైన్స్. తూర్పు తీరంలో చేపల వేట నిషేధం అమలు, అర్హులైన మత్స్యకారులకు పరిహారం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించం, కార్మిక సంఘాల నేతల హెచ్చరిక. జిల్లాలో కరోనా వైరస్ ఉధృతి, చికిత్స ఏర్పాట్లు అధికారులు నిమగ్నం. మధురవాడ ఆదిత్య ఫార్చ్యూన్ టవర్లో దారుణం, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం. జగన్ అసమర్థ పాలనతో విద్యా వ్యవస్థ గాడి తప్పింది, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రాణ ఆరోపణ. ఇక డీటెయిల్స్ చూస్తే తూర్పు తీరంలో చేపల వేట నిలిచిపోయింది. 61 రోజుల పాటు వేట నిషేధం కొనసాగుతుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నిషేధం అమల్లోకి వచ్చింది. జూన్ 14 అర్ధరాత్రి నుంచి వేట పునఃప్రారంభం కానుంది. సముద్రంలో మత్స్య సంపద వృద్ధి చెందే కాలమిది. అందువల్ల ఏటా 2 నెలల పాటు చేపల వేట నిషేధాన్ని ప్రభుత్వం అమలు చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తూర్పు తీరంలో జూన్ 14 వరకు చేపల వేట నిషేధం కొనసాగుతుంది. 61 రోజుల పాటు బోట్లు చేపల రేవులో లంగరుకే పరిమితం కానున్నాయి. మళ్లీ జూన్ 14 అర్ధరాత్రి నుంచి వేట పునఃప్రారంభం కానుంది. మత్స్య వనరుల అభివృద్ధి, తీర ప్రాంత భద్రతా కారణాల దృష్ట్యా ఏటా వేట నిషేధం అమలవుతుంది. సాంప్రదాయ పడవలకు ఈ నిషేధం వర్తించదు, మోటరైజ్డ్ మెకనైజ్డ్ బోట్లకు వర్తిస్తుందని మత్స్యశాఖ తెలిపింది. ఇక మత్స్య వేట నిషేధ కాలంలో అర్హులైన మత్స్యకారులకు 10,000 జీవనభృతిని రాష్ట్ర ప్రభుత్వం అందిస్తుంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 20,000 మంది మత్స్యకారులను అర్హులుగా గుర్తించారు. మెకనైజ్ బోటుకు 8 మంది, మోటరైజ్ బోటుకు 6 మంది, సాంప్రదాయ పడవకు 3 చొప్పున లబ్ధి పొందనున్నారు. ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే మత్స్యశాఖ ఆర్థిక సాయం అందిస్తుంది. వేట నిషేధ సమయంలో సాంప్రదాయ పడవలకు వేట చేసుకునే వెసులుబాటు ఉన్నా ప్రభుత్వం ప్రతి సాంప్రదాయ బోటుకు 3 చొప్పున లబ్ధి అందిస్తుంది. దీని పట్ల మత్స్యకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే సమయంలో పలు రకాల ఆంక్షలతో డీజిల్ సబ్సిడీ పొందే మత్స్యకారుల సంఖ్యను బోట్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తుంది. నేటి నుండి 61 రోజుల బ్యాన్ పీరియడ్, ఈ టైంలో చేపల బ్రీడింగ్ టైం అని చెప్పేసి జనరల్ గవర్నమెంట్ వారు ఇలా సంయుక్తంగా మొత్తం అందరం కలిపి ఇది చాలా కాలం నుంచి గత లాస్ట్ 10 ఇయర్స్ ఎబో నుంచి మేము నిబంధనలు పెట్టుకుని దాన్ని చట్టం చేసుకుంటాం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా కరెక్ట్గా అదే టైంకి మేము కట్టడం జరుగుతుంది. ఒకేసారి మళ్ళా జూన్ 15 మొత్తం బోట్లన్నీ ఒకేసారి వదలటం జరుగుతుంది. దానివల్ల బ్రీడింగ్ టైంలో సముద్రం ఎటువంటి ఇది లేకపోవటం వల్ల మా క్యాచెస్ కూడా 3-4 క్యాచెస్ పెర్ఫెక్ట్గా వస్తున్నాయి. అది పరిస్థితి అయితే గత 4-5 సంవత్సరాల నుంచి మాత్రం క్యాచెస్ కంప్లీట్ డౌన్ అయిపోయి దానితోడు కిట్టుబాటు రేటు కూడా లేదు. మాకు మెయిన్ కావాల్సింది ఈ బోటుకి కావాల్సిన ఇంధనం డీజిల్ విపరీతంగా పెరిగిపోయింది. లాస్ట్ ఇయర్ 70 రూపాయలు, 68 రూపాయలు, 70 రూపాయలు ఉంటే ఈరోజు 92 రూపాయలు వెళ్ళిపోయింది. తెలుగుదేశం గవర్నమెంట్లో 720 బోట్లకి సబ్సిడీ ఇచ్చేవారు. మిగిలిన వాళ్ళకి 2020లో ప్లాన్ చేసిన బోట్లు లేవని చెప్పి ఆ రోజు చెప్పేవారు. అనాదిగా మా స్లోగన్ చేయడం అన్ని బోట్లకి కూడా సబ్సిడీ ఇవ్వాలని మేము కోరుకునేవాళ్ళము. మరి వైఎస్ఆర్పీ వచ్చిన తర్వాత అన్ని బోట్లకి సబ్సిడీ ఇస్తామని చెప్పి అనౌన్స్ చేశారు. కానీ వాళ్ళు ఇచ్చిన కొర్రీల వలన మాకు తెలుగుదేశం గవర్నమెంట్లో 320 బోట్లు వస్తే ఈరోజు 220 బోట్లకు వస్తున్నాయి. కారణం ఏంటంటే ఈ ఫిషింగ్ ఇండస్ట్రీలో ఉన్న ఫిషర్మెన్స్ అందరూ కూడా సంచార జీవులు. వాళ్ళందరికీ కూడా రేషన్ కార్డులు కావాలంటే ఈ పని కాదు. రేషన్ కార్డు లేదని చెప్పేసి అందరికీ సబ్సిడీలా ఆపేశారు. కొన్ని బయోమెట్రికల్లో హ్యాంగ్ అయిపోవటం వలన కొన్ని ఆగిపోయి అలాగే వేరియస్ రీజన్స్ చెప్పి ఈరోజు 220 బోట్లకి మించి ఎవరికి సబ్సిడీ ఇట్లా ఇచ్చేసుకుంటలేదు. ఇది మా పరిస్థితి. ఆ ఇచ్చే డీజిల్ కూడా మాకు సరే సరిపోదు. రెండేటంటే ఆయిల్ రేటుతో మేము తిప్పుకోలేక బోట్లు ఆల్మోస్ట్ అలా ఎప్పుడో కట్టేసాం. ఈరోజు కట్టడం కాదు, గత 4 నెలల నుంచే కట్టేసి కూర్చుని ఉన్నాం. ఇది మా పరిస్థితి. ఇప్పుడు ఏదో 50 లక్షల DPO వస్తుందని చెప్తున్నారు. అది ఎంతవరకు వస్తుందో ఏటో ఎంతవరకు మనకేం తెలీదు.
వరం 4 సంవత్సరాల నుంచి 1 కోటి రూపాయలు వస్తుందని చెప్పేవారు. ఇప్పుడు కొత్త స్లాబ్ కానీ 1.5 కోటి వస్తుంది అన్నారు. నిజంగా వచ్చి చిత్తశుద్ధిగా గవర్నమెంట్ అన్ని చేస్తే మాత్రం చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. కేవలం మత్స్య వేటపైనే ఆధారపడి జీవనం సాగించే గంగపుత్రులకు వేట తప్ప మరే పని చేత కాదు. వేట నిషేధ సమయంలో వారు ఆర్థికంగా ఇబ్బందులు పడకుండా ఉండేందుకు అర్హులైన మత్స్యకారులకు రాష్ట్ర ప్రభుత్వం 10,000 రూపాయలు జీవన భృతిని అందిస్తుంది. ఇప్పటి వరకు 3,673 మత్స్యకార కుటుంబాలకు సుమారు 20 కోట్ల రూపాయలు పరిహారంగా అందించినట్లు మత్స్యశాఖ సంయుక్త సంచాలకులు పి లక్ష్మణరావు ఏసీటీ న్యూస్ కు తెలిపారు. ఉత్తర్వుల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడాను సముద్రంలో చేపల వేట అనేటటువంటిది నిషేధించడం జరుగుతుంది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మత్స్య సంపద వృద్ధి చెంది తరతరాల పాటు సముద్ర మత్స్య సంపద పరిరక్షించాలనేటువంటి ఉద్దేశంతో ఈ చేపల వేట నిషేధం అనేటటువంటిది చేయడం జరుగుతుంది. ఈ సంవత్సరం కూడా 15 ఏప్రిల్ నుంచి జూన్ 14 వరకు 61 రోజుల పాటు ఈ చేపల వేట అనేటటువంటిది నిషేధం చేయడం జరుగుతుంది. సో ఈ చేపల వేట నిషేధ కాలంలో ప్రభుత్వం మత్స్యకార కుటుంబంలో ఒకరికి 10,000 చొప్పున పరిహారం అనేటటువంటిది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ సంవత్సరం కూడాను ఈ పరిహారం ఇవ్వడానికి లబ్ధాన్ని గుర్తించడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ నెల 19వ తేదీన మన జిల్లాలో గల అన్ని మత్స్యకార గ్రామాల్లో ఉండేటటువంటి బోట్లు అనేటటువంటివి ఫిజికల్గా వెరిఫై చేసి లబ్ధారుల్ని జాబితా తయారు చేస్తాం. లబ్ధిదారుల జాబితా తయారు చేసిన తర్వాత సంబంధిత గ్రామ పంచాయతీలో కానీ లేదంటే వార్డులో కానీ దాన్ని జాబితాను పబ్లిష్ చేసి 3 రోజులు వాళ్ళకి టైం ఇస్తాం, 25 నుంచి 27 వరకు. దానిపైన ఎటువంటి అబ్జెక్షన్స్ వచ్చినా దాన్ని విచారించి ఆ అబ్జెక్షన్స్ కూడాను పరిష్కరించి ఫైనల్ జాబితా తయారు చేసి దానికి సంబంధించినటువంటి యాప్లో అప్లోడ్ చేసి కలెక్టర్ గారి అప్రూవల్తో ఈ జాబితా అనేటటువంటిది పంపించడం జరుగుతుంది. ఇది మే నెలలో మత్స్యకారులు అర్హులందరూ కూడాను ఈ పరిహారం అందజేయడానికి శాఖాపరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. స్టీల్ ప్లాంట్ ను ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కానివ్వబోమని సిఐటియు రాష్ట్ర నాయకులు జిఎస్ రాజేశ్వరరావు శపథం చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం విశాఖ అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ కమిటీ సంయుక్త ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 14వ రోజు కొనసాగాయి. ఈ శిబిరంలో పాల్గొన్న రాజేశ్వరరావు దీక్షాపరులకు సంఘీభావం తెలిపి అనంతరం మాట్లాడారు. పోరాటాల ద్వారా సాధించుకున్న స్టీల్ ప్లాంట్ ప్రాణాలు వదిలేనా పరిరక్షించుకుంటామని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడంతో పాటు సొంత గనులు కేటాయించి పరిశ్రమను ఆదుకోవాలని మోడీ సర్కార్కు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇతర ప్రభుత్వ రంగ సంస్థలని కూడా ప్రైవేట్ వారికి అమ్మగానే వ్యతిరేకంగా మన విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ బొమ్మ దగ్గర 14 రోజులుగా నిరసన దీక్షలు జరుగుతున్నాయి. ఈ 14వ రోజు నిరసన దీక్షలో మన విశాఖపట్నంలో ఉన్నటువంటి ఆటో రంగానికి చెందినటువంటి నాయకులు, కార్యకర్తలు కూడా పాల్గొంటున్నారు. వారికి యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడిగా ముందుగా అభినందనలు అనేటువంటిది తెలియజేస్తున్నాను. స్టీల్ ప్లాంట్ అనేటువంటిది రాష్ట్రం అందరికీ కూడా ఒక ఆత్మలాంటిది, గుండె చప్పుడేటువంటిది, అలాగే రాష్ట్రానికి తలమానకమైనటువంటిది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక పెద్ద ఫ్యాక్టరీ కూడా స్టీల్ ప్లాంటే. అటువంటి స్టీల్ ప్లాంట్గా నమ్మడానికి ప్రయత్నం చేసినట్లయితే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. కార్మికులు, కర్షకులు, లేతనేమో పేదలు, గిరిజనులు, దళితులు, మహిళలు, విద్యార్థులు, యువతలు అందరం కలిపి ఖచ్చితంగా దీన్ని త్రిప్పి కొట్టే వరకు కూడా పోరాటాన్ని కొనసాగిస్తామని ఇవాళ ఆటో కార్మికులు కూడా చెప్పడం అనేటువంటి జరుగుతుంది. స్టీల్ ప్లాంట్లో 20 సంవత్సరాలుగా 1 రూపాయి కూడా పెట్టుబడి పెట్టకపోయినా సరే నష్టాలు వస్తున్నాయి కాబట్టి ఎంతకని భరించగలమని చెప్పడం అనేటువంటిది దుర్మార్గమైనటువంటి విషయం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ సొంత గనులు ఇవ్వాలని చెప్పేసి 20 ఏళ్ళుగా డిమాండ్ చేస్తున్నారు. అన్ని స్టీల్ ప్లాంట్లకి సొంత గనులు ఉన్నాయి కానీ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఇవ్వడం మానేసి సవతల్లి ప్రేమ చూపిస్తున్నారు. ఏ స్టీల్ ప్లాంట్ పెట్టకపోయినా గాలి జనార్దన్ రెడ్డికేమో ఓబులాపురం గనులు ఇచ్చారు. స్టీల్ ప్లాంట్ బ్రహ్మాండంగా నడుస్తుంది. 30 వేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. 1 లక్ష కుటుంబాలు పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. అటువంటి స్టీల్ ప్లాంట్ ని అన్యాయంగా అమ్మేస్తా ఉంటే మాత్రం చూస్తూ ఊరుకునేది లేదు. గ్యారంటీగా పోరాటం
పోరాటాన్ని ఉధృతం చేస్తాము. అందులో భాగంగానే రేపు 18వ తారీఖున కార్మిక కర్షక శంకరరావు అనేటువంటిది బీచ్ లో జరగబోతుంది. ఆ బహిరంగ సభను కూడా విజయవంతం చేస్తాం. మోడీ ప్రభుత్వం యొక్క గుండెల్లో రైలు పరిగెట్టేటట్టుగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ కోవిడ్ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలి. అప్రమత్తంగా లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని అధికారులు హెచ్చరిస్తున్నారు. జిల్లాలో కరోనా సెకండ్ వేవ్ తీవ్రత నేపథ్యంలో రోజుకు 4-5 వేల మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు. 400 నుంచి 500 మధ్య పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. ఇది ప్రజలను అధికారులను కలవరానికి గురిచేస్తుంది. కాగా పాజిటివ్ ఉన్నవారిలో దాదాపు 85% మందికి కరోనా లక్షణాలు కనిపించడం లేదు. 10% మందిలో జ్వరం, దగ్గు, ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయి. లక్షణాలు లేని స్వల్పంగా లక్షణాలు ఉన్నవారిని హోమ్ ఐసోలేషన్ కు పరిమితం చేస్తున్నారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్న వారిని ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం విమ్స్, కేజీహెచ్ ప్రభుత్వ ఛాతీ ఆసుపత్రిలో 1275, పాడేరు అనకాపల్లి జిల్లా ఆసుపత్రిలో 100 చొప్పున, నర్సీపట్నం అరకు ఏరియా ఆసుపత్రిలో 75 చొప్పున మొత్తం 1800 పడకలు అందుబాటులో ఉన్నాయి. ఆసుపత్రులతో పాటు జిల్లాలో 10 నుంచి 15 ప్రైవేట్ ఆసుపత్రులను గుర్తించి అక్కడ కూడా కరోనా బాధితులకు చికిత్సలు అందించేలా చర్యలు తీసుకుంటున్నట్లు అధికారిక సమాచారం. ప్రతి ఆసుపత్రిలో సగం బెడ్లు కరోనా బాధితులకు ఇవ్వాలనే నిబంధన కూడా అధికారులు విధించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ కార్డు కలిగిన బాధితులకు వైద్యం ఉచితంగా అందించాల్సిందేనని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కడైనా బాధితులను ఇబ్బంది పెడితే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. విశాఖ జిల్లాలో కూడా ఈ కోవిడ్-19 కేసెస్ గణనీయం పెరగటం అందరూ గమనించి ఉంటారు. అయితే రాష్ట్రంలో మిగతా చోట్ల ఎలా అయితే విస్తృతంగా పెరుగుతున్నాయో అదే లెక్కలో విశాఖపట్నం కూడా పెరుగుతున్నాయి. అయితే విశాఖపట్నంలో మిగతా కొన్ని కొన్ని ఇతర జిల్లాల కంటే కొద్దిగా తక్కువగానే ఉంది. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే మన జిల్లా యంత్రాంగం తీసుకున్న కొన్ని నిర్ణయాలు. మారుతున్న సందర్భంలో ఈ సమయంలో మనం ఎలాంటి చర్యలు తీసుకుంటే మంచిది అనేది మన జిల్లా కలెక్టర్ వినయ్ చంద్ గారు విస్తృతంగా మాతో చర్చించి కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ప్రధానంగా ట్రేసింగ్, టెస్టింగ్ అండ్ ట్రీటింగ్ ఈ మూడే కాకుండా విస్తృతంగాను మనం హాస్పిటల్లో బెడ్స్ కూడా మనం అందుబాటులోకి తీసుకురావాలనేది వారి ఆలోచన. ఆ నేపథ్యంలో మనం ఈ రోజున 20 హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్ని కూడా మనం వీటి పరిధిలోకి తీసుకురావటం జరిగింది. జిల్లా కలెక్టర్ గారి పరిధిలోకి తీసుకురావటం జరిగింది. వాళ్ళ వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళు ఎన్ని బెడ్లు ఇవ్వాలి, ఎన్ని ఆక్సిజన్ బెడ్లు ఉండాలి, ఎన్ని వెంటిలేటర్లు ఉండాలి, ఎన్ని ఐసీయూ బెడ్లు ఉండాలి అనే విషయాలు కూలంకషంగా చర్చించి 20 హాస్పిటల్స్ని కేటగిరీ బి హాస్పిటల్స్ కింద, అంటే ఏంటి, వాళ్ళు వాళ్ళకు వచ్చిన రెగ్యులర్ వర్క్ చేసుకుంటూనే మన ఈ ఆరోగ్యశ్రీ ఎంపానల్మెంట్ అయిన వాళ్ళందరూ కూడా కొన్ని బెడ్స్ని ఖచ్చితంగా మనకి కోవిడ్ పేషెంట్లను వైద్యం చేయాలని చెప్పేసి నిర్దేశించారు. ఒక పక్కన ప్రైవేట్ హాస్పిటల్స్, ఇంకో పక్కన గవర్నమెంట్ హాస్పిటల్స్. మీకు తెలుసు గవర్నమెంట్ హాస్పిటల్లో కేజీహెచ్లో సిఎస్ఆర్ బ్లాక్లో మనకు 500 పడకలు ఉన్నాయి. అలాగే విమ్స్లో 300 పడకలతో అక్కడ కూడా సిద్ధం చేస్తున్నాము. మనకి జిహెచ్సిసిడి అంటే పెదవాల తీరులో ఉన్న ఛాతీ హాస్పిటల్లో కూడా మనకు 288 బెడ్లు ఉన్నాయి. ఇవి కాకుండా అరకు, పాడేరు, తర్వాత అనకాపల్లి, నర్సీపట్నం ఈ గవర్నమెంట్ హాస్పిటల్స్లో కూడా 50 నుంచి 100 వరకు పడకలు ఉన్నాయి. వీటన్నిటిలోనూ పిహెచ్సిలు కాకుండా సిహెచ్సిలు ఏవైతే ఉన్నాయో సిహెచ్సిల్లో 10 పడకలు ఒక్కొక్క చోట అందుబాటులో పెట్టమని కూడా చెప్పడం జరిగింది. దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే సుమారు 1700 నుంచి 1800 మంది పడకలు గవర్నమెంట్ సెక్టర్లోను, 2300 పడకలు ప్రైవేట్ సెక్టర్లోనూ మనకు అందుబాటులో ఉంటాయి. అంటే మన జిల్లాలో 4000 పైచిలకు మనకి ఈ బెడ్స్ అన్నీ మనకు అందుబాటులో ఉంటాయి. ఈ ఇలా అదే కాకుండా ఇందులో 1/4 మనకి ICU బెడ్స్, ఒక కనీసం హాఫ్ ఆఫ్ టోటల్
ఒక ఇవన్నీ కూడాను మనకి ఆక్సిజన్ అందుబాటులో ఉండేవి. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే మనం మొదటి దశలో విశాఖపట్నం ఎలా అయితే మొదటి వేవ్లో చాలా సమర్థవంతంగా మొదటి వేవ్ని మనం ఎదుర్కొన్నామో అలాగే రెండో వేవ్ను కూడా అంతే సమర్థవంతంగా మనం ఎదుర్కొంటామని చెప్పేసి చెప్పడానికి నాకు ఎటువంటి సందేహం లేదు. మనం ఒక పక్కన ఈ బెడ్ అవైలబిలిటీ చూసుకుంటూ ఇంకో పార్శ్వంలో మనం క్వాలిటీ ట్రీట్మెంట్ ఎలా ఇవ్వాలి వీళ్ళందరికీ అనేది ఎప్పటికప్పుడు మనం డిస్కస్ చేసుకుంటున్నాము. ఎన్ని హాస్పిటల్లన్నింటినీ ఎలా బలోపేతం చేయాలనే విషయాన్ని కూడా మనం కూలంకషంగా చర్చించి నిర్ణయాలు తీసుకుంటున్నాము. అయితే ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళు మాస్క్ వేసుకోవాలి, వ్యక్తిగత దూరం పాటించాలి, వ్యక్తిగత శుభ్రత పాటించాలి, జనసందోహాలకి వెళ్ళకూడదు. ఐదవది వ్యాక్సిన్ వేయించుకోండి. మీ వంతు వచ్చినప్పుడు ఖచ్చితంగా వ్యాక్సిన్ వేయించుకోవాలి. ఈ ఐదు సిద్ధాంతాలు మనం పాటిస్తే ఖచ్చితంగా మనం కోవిడ్ నుంచి రక్షణ పొందొచ్చు. ఇది మా తరఫున విన్నపం. విశాఖలో విషాదం చోటు చేసుకుంది. ఒకే ఇంట్లో నలుగురు సజీవ దహనమయ్యారు. భార్యాభర్తలు, ఇద్దరు కుమారులు మృతి చెందారు. మధుర వాళ్ల జరిగిన ఈ దారుణ ఘటన తీవ్ర సంచలనం రేపింది. విశాఖలో ఓ ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు అనుమానాస్పద రీతిలో ప్రాణాలు విడిచారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. మధురవాడలోని ఆదిత్య ఫార్చూన్ టవర్ లో ఫ్లాట్ నంబర్ 505 లో భారీగా మంటలు చెలరేగాయి. పెద్ద ఎత్తున పొగలు మంటలు కనిపించడంతో మిగతా ఫ్లాట్స్ వారు భయభ్రాంతులకు లోనయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని మంటల్ని అదుపు చేశారు. అయితే అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. ఫ్లాట్ లో ఉన్న నలుగురు సజీవ దహనమయ్యారు. మృతులు బంగారు నాయుడు, నిర్మల, దీపక్, కశ్యప్ గా గుర్తించారు. బంగారు నాయుడు, నిర్మల దంపతులు కాగా వారి పిల్లలు 22 ఏళ్ల దీపక్, 19 ఏళ్ల కశ్యప్ ఈ ఘటనలో మృతి చెందారు. వీరంతా విజయనగరం జిల్లా గంట్యాడ వాసులు. బెహ్రాన్ లో స్థిరపడిన బంగారు నాయుడు 4 ఏళ్ల క్రితం కుటుంబంతో కలిసి విశాఖ వచ్చారు. 8 నెలల క్రితమే ఆదిత్య ఫార్చూన్ టవర్స్ లోకి అద్దెకు వచ్చారు. బంగారు నాయుడు భార్య నిర్మల హోమియో వైద్యురాలు. పెద్ద కుమారుడు ఎన్ఐటీలో డిగ్రీ పూర్తి చేసి సివిల్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. కశ్యప్ ఇంటర్ చదువుతూ ఉన్నాడు. ఘటనా స్థలిని పరిశీలించిన విశాఖ సిపి మనీష్ కుమార్ సిన్హా నలుగురు మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నట్లు చెప్పారు. చనిపోయిన వారిలో పెద్ద కుమారుడు మినహా మిగిలిన అందరిపైన రక్తపు మరకలు ఉన్నాయన్న ఆయన కుటుంబ కలహాలతోనే ఈ ఘటన జరిగినట్లు కనిపిస్తోందన్నారు. నిజాలు నిగ్గు తెల్చేందుకు పూర్తి స్థాయిలో విచారణ జరుపుతూ ఉన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో జగన్ సర్కార్ తన అసమర్థ పాలనతో విద్యా వ్యవస్థను భ్రష్టు పట్టిస్తోందని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణోగోపాల్ ఆరోపించారు. అర్బన్ జిల్లా టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్ విద్యార్థుల సమస్యలను గాలి కుదిలేశారని మండిపడ్డారు. రాష్ట్రంలో గురుకుల పాఠశాల విద్యార్థులకు ఆహారం అందించడానికి నిస్సహాయ స్థితిలో పాఠశాలకు సెలవులు ఇస్తుండడం సిగ్గుచేటన్నారు. సీఎం కు కమిషన్ల మీద ఉన్న శ్రద్ధ విద్యార్థుల భవిష్యత్తు పట్ల లేకపోవడం బాధాకరమని ఎద్దేవా చేశారు. ఆంధ్ర రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు ఏదైతే గురుకులం పాఠశాలలో చదువుకుంటున్నారో అటువంటి పాఠశాలలో చదువుకునే విద్యార్థులకు కనీసం మధ్యాహ్న భోజనం కానివ్వండి, మౌలిక సదుపాయాలు కానివ్వండి, ఏం పట్టలేని దుస్థితిలో ఉందో రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందంటే ఆ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. మధ్యాహ్నం భోజనం కూడా పెట్టలేని దుస్థితిలో ఉంది. సెలవులు ఇచ్చి పంపించే పరిస్థితిలో ఉందంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి ఆలోచించాలి. దేశ నిర్మాణం కాదు, ఈ రాష్ట్ర నిర్మాణంలో కూడా విద్యార్థులు కీలక పాత్ర పోషిస్తారు. బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు పాపం వాళ్ళు చదువు కోసం గురుకులంలో కానివ్వండి, ప్రభుత్వ స్కూల్స్లో కానీ జాయిన్ అవుతారు. అటువంటి విద్యార్థులకి ఈరోజు కనీసం విద్యను కూడా అందించలేని పరిస్థితిలో ఉన్నామంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చాలా సిగ్గుచేటు. నాడు పాదయాత్రలో 1 లక్ష నుంచి 1.5 లక్షల వరకు ప్రతి ఒక్క పేద విద్యార్థికి నేను చదువు అందిస్తా, ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క విద్యార్థిని చదివిస్తా అని చెప్పావు. దాదాపు 2 సంవత్సరాల్లో ఈరోజు చాలామందికి విద్య దూరం చేసే ముఖ్యమంత్రికి నువ్వు చలామణి అవుతున్నావు. కనీసం హాస్టల్లో విద్యను కూడా, హాస్టల్లోని ఆహారమే కాదు కనీస విద్యను కూడా ఈరోజు నువ్వు ఎక్కడ ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు విద్యాశాఖ మంత్రి గారు కేవలం ఆయన ఆర్భాటమే తప్ప ఎటువంటి ఇది లేదు. కాంట్రాక్టర్లు నిత్యావసర వస్తువులు బిల్లులు పూర్తిగా బకాయిల్లో ఉన్నాయి. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఈరోజు ముఖ్యమంత్రి గారికి కమిషన్ల మీద ఉన్న మమకారం విద్యార్థుల భవిష్యత్తు మీద కూడా లేదని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. తక్షణమే ఏవైతే ఫీజు బకాయిలు దాదాపు 22 నెలల నుంచి ఫీజు బకాయిలు రాష్ట్రంలోని చాలామంది బడుగు బలిన జరిగిన విద్యార్థులకి ఫీజులు అందట్లేదు. ఈరోజు విద్యకు కూడా దూరం అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే ఫీజు బకాయిలు విడుదల చేయాలి. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమానికి కూడా శ్రీకారం చుడుతున్నాం కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం.
ఫిలాంథ్రఫిక్ సొసైటీ ఆధ్వర్యంలో ద్వారక నగర పౌర గ్రంథాలయంలో ఉగాది విశిష్ట సేవా పురస్కారాల ప్రధాన కార్యక్రమం జరిగింది. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కూటికుప్పల సూర్యారావు అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర అధికార భాషా సంఘం అధ్యక్షులు ఆచార్య యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొని అవార్డు గ్రహీతలకు పురస్కారాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఫిలాంథ్రఫిక్ సొసైటీ అధ్యక్షులు డాక్టర్ అద్దంకి రాజా మాట్లాడారు. రాజమండ్రి కేంద్రంగా దేశ విదేశాల్లో మన సంస్కృతి సాంప్రదాయాల ఔన్నత్యం చాటి చెప్పేలా ఏటా పురస్కారాలు ప్రదానం చేస్తూ వస్తున్నట్లు చెప్పారు. అందులో భాగంగా ప్రస్తుతం ఆయా రంగాల నిష్ణాతులైన 18 మందికి పురస్కారాలు ప్రదానం చేసినట్లు చెప్పారు. ఫిలాంథ్రోపిక్ సొసైటీ ఆఫ్ ఇండియా రాజమండ్రి కేంద్రంగా చేసుకుని 2016 నుంచి కూడా ఆంధ్ర, తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలతో పాటు అంతర్జాతీయ వేదికలైన మలేషియా, థాయిలాండ్, దుబాయ్ దేశాల్లో కూడా భారతీయ సాంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించే విధంగా ఎన్నో సేవా కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా మొదటిసారిగా ఈ విశాఖపట్నం మహానగరంలో ఉగాది విశిష్ట సేవా పురస్కారాల పేరుతో ఈ కార్యక్రమాన్ని ఇక్కడ నిర్వహించడం జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన వివిధ రంగాల్లో ప్రతిభావంతులైన 18 మంది నిష్ణాతులకు ఈరోజు ఉగాది విశిష్ట సేవా పురస్కారాలు డాక్టర్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమానికి సుదీర్ ప్రాంతాల నుంచి చాలామంది వచ్చారు. మీ అందరికీ విశాఖపట్నం తరపున ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాను. తమ వారసత్వ భూమిని కొందరు ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని, వారి నుంచి రక్షణ కల్పించి న్యాయం చేయాలని బాధితులు ఆళ్ల శివప్రసాదరావు రెవెన్యూ ఉన్నతాధికారులకు కోరారు. ద్వారకా నగర్ పబ్లిక్ లైబ్రరీ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్ రాయవరం గ్రామ పరిధి 156 సర్వేలో ఎకరా 26.5 సెంట్ల భూమికి 2019లో అప్పటి తహసీల్దార్ కోరాడ వేణుగోపాలరావు, ఇతర రెవెన్యూ అధికారుల అండతో బొలిశెట్టి గోవిందరావు అనే వ్యక్తి, అతని బినామీ గ్రామ మాజీ సర్పంచ్ లక్కోజు ఆదిమూర్తి పేరు మీద రెవెన్యూ రికార్డులో నమోదు చేయించి పాస్బుక్ తీసుకున్నారని ఆరోపించారు. దీనిపై తాము కోర్టును ఆశ్రయించగా తమకు అనుకూలంగా తీర్పు వచ్చిందన్నారు. అయినప్పటికీ రాజకీయ పలుకుబడితో తమపై బెదిరింపులకు పాల్పడుతూ భూమిని కాజేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తప్పుడు రిజిస్ట్రేషన్కు పాల్పడే పాస్బుక్స్ మంజూరు చేయించిన రెవెన్యూ అధికారులపై విచారణ జరిపించి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సమాచార హక్కు చట్టం కార్యదర్శి సోమిరెడ్డి రాజు, బాధితులు అడారి జయ, ముద్దర లక్ష్మణరావులు పాల్గొన్నారు. కేసు వేసిన తర్వాత కొన్ని సంవత్సరాలు కేసు కంటిన్యూ అయిన తర్వాత అవతల మా మావయ్యే రాజీకి రావడం జరిగింది. కొంత భూమి మేము ఇస్తాం, మీరు కేసు ఉపసంహరించుకోండి అంటే ఆ సందర్భంలో మేము కేసును ఉపసంహరించుకోవడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు ఏ ఆస్తులు అయితే ఇస్తా ఉన్నారో అదే ఆస్తుల్ని కోర్టు ద్వారా మాకు 2008లో అప్పచెప్పడం జరిగింది. ఎస్రాయవరం మండలంలో రోడ్డుకు ఆనుకొని ఉన్న ఎకరా 26 సెంట్లు, సర్వే నెంబరు 156లో ఎకరా 26 సెంట్లు, ఎకరా 26 సెంట్లు కోర్టు ద్వారా మాకు 2008లో అప్పచెప్పడం జరిగింది. అది మా అధీనంలోనే ఉంది ప్రస్తుతం కూడా. తర్వాత ఈ మధ్యలో లాస్ట్ ఇయర్ 2019లో మేము ఏంటంటే పబ్లిక్గా పేపర్లో ప్రకటన కూడా ఇవ్వడం జరిగింది. ఈ భూమి మాకు చెందుతుంది, వారసులు మేమని చెప్పి అదే సందర్భంలో మేమేమో పాస్బుక్ కోసం అప్లై చేయడం కూడా జరిగింది. పాస్బుక్ కోసం అప్లై చేసినప్పుడు ఎంఆర్ఓ గారు మాకు ఏంటంటే భూమి ఎంక్వైరీ చేసిన తర్వాత పాస్ భూమి మీ ఆధీనంలోనుంది కాబట్టి మీరు అప్లయన్స్ సర్వే అప్లై చేసుకుంటే మీకు భూమి మీ పేరుని మ్యూటివేషన్ చేయడం జరుగుతుంది, మీ పేరుని పాస్బుక్ ఇవ్వడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ చెప్పిన నెల రోజుల్లోనే వేరొక వ్యక్తికి, సంబంధం లేని వ్యక్తికి లక్కోజ్ ఆదిమూర్తి అనే పేరు మీద రిజిస్టర్ చేయడం జరిగింది భూమిని. ఈ మాజీ ఎస్రాయవరం మాజీ సర్పంచ్ లక్కోజ్ ఆదిమూర్తి, ఈయన ఏంటంటే బొలిశెట్టి గోవిందరావుకి బినామీ. ఈయన ఈ జిల్లా అంటే వైఎస్ఆర్సీపీ జిల్లా కోశాధికారి ఈయన బొలిశెట్టి గోవిందరావు. ఈ బొలిశెట్టి గోవిందరావుకి బినామీ లక్కోజ్ ఆదిమూర్తి, ఈయన పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. చేసిన నెల రోజుల్లోనే వాళ్ళకి ఆన్లైన్ చేయడం, పాస్బుక్ ఇప్పించడం జరిగింది. దీనికోసం మేము స్పందనలో ఫిర్యాదు చేసాం. ఫిర్యాదు చేసినా ఎటువంటి న్యాయం జరగలేదు మాకు. తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి రూరల్ ఎస్పీ గారికి పోలీస్ కంప్లైంట్ చేయడం జరిగింది. అక్కడ కూడా అప్పుడున్న ఎస్ఐ ధనుంజయ్ కూడా అన్యాయం చేయడం జరిగింది, తప్పుడు రిపోర్ట్ రాసి ఎస్పీ గారికి పంపడం జరిగింది. తర్వాత ఏంటంటే ఇక్కడ ఈ అక్రమాలన్నీ కూడా రెవెన్యూ అధికారులతో ఈ బొలిశెట్టి గోవిందరావు చేసిన అప్పుడు ఏంటంటే వేణుగోపాల్ ఇలాంటి అక్రమాలు చాలా చేయడం జరిగింది. వేణుగోపాల్ ఎంఆర్ఓ వేణుగోపాల్, తర్వాత ఏంటంటే ఆర్ఐ, తర్వాత సర్వేరు, వీళ్ళందరూ రెవెన్యూ అధికారి, వీళ్ళందరూ కలిపి కుమ్మక్కై చేసిన
దాన్ని ఇది కోట్లు విలువ చేసే భూమి కాబట్టి దీన్ని ఏంటంటే ఆక్రమించుకుంటే మనల్ని అడిగే వాళ్ళు ఎవరు ఉండరు, మనకు రాజకీయంగా పలుకుబడి ఉంది కాబట్టి ఏదైనా చేయొచ్చు అని చెప్పి బెదిరించడం కూడా జరిగింది. ఈ భూమి మీరు కోర్టులో కేసు వేసుకున్నా సరే, మీరు గెలుచుకున్నా సరే భూమిలో అడుగు పెట్టలేరని బెదిరించడం కూడా జరిగింది. ఇవన్నీ కూడా ఇటువంటి చర్యలు జరుగుతున్నా కంప్లైంట్ చేశాము, అలాగే లోకాయుక్తాల్లో కూడా కంప్లైంట్ చేశాము, దీనిపై ఇంకా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. స్టీల్ ప్రైమ్ ప్రైవేటీకరణ, కార్మిక, కర్షక, హానికర చట్టాలకు నిరసనగా ఈ నెల 18న ఆర్కేబీచ్ లో చేపడుతున్న రైతు కార్మిక శంకరవ సభను జయప్రదం చేయాలని ఐఎన్టీసీ సిఐటియు నాయకులు వి నాగభూషణం, ఎం జగ్గునాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ పార్క్ లో పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీపరం చేస్తామంటే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కార్మికులకు, కర్షకులకు నష్టదాయక జీవోలు చట్టాలను మోడీ సర్కార్ తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈ దేశంలో సంపద సృష్టిస్తున్నటువంటి కార్మికులు అనేక త్యాగాలు చేసి సాధించుకున్న 44 కార్మిక చట్టాలని 4 లేబర్ కోడ్స్గా యజమాని కొనుగోలుగా మార్చేసింది. రైతాంగం దేశానికి అన్నం పెట్టే రైతు ఈరోజు కష్టాల్లో ఉంటే, ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే వాళ్ళు ఆదుకోవాల్సింది పోయి వ్యవసాయ రంగాన్ని, రైతుల జీవితాలని కార్పొరేట్ శక్తులకి ధారదత్తం చేసే విధంగా 3 నల్ల వ్యతిరేక రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తీసుకొచ్చింది. ఈ దేశానికి భవిష్యత్తు యువత, దేశ అభివృద్ధికి యువత కీలకం. ఆ యువత ఉపాధిని నష్టం చేసే విధంగా ఈ దేశ సంపదనటువంటి ప్రభుత్వ రంగ సంస్థల్ని ఆదాని అంబాని వంటి కార్పొరేట్ శక్తులు కట్టబెట్టే దానికోసం ప్రైవేటీకరణ విధానాలు పూనుకుంటా ఉంది. ఆ విధంగా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్తో పాటు ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ రంగ సంస్థల్ని కార్పొరేట్ శక్తులు కట్టబెట్టేదానికి వస్తున్న నిర్ణయం తీసుకుంటూ ఉన్నారు. ఇటు దేశానికి, యువతకి, కార్మికులకి, ప్రజలకి, మొత్తం సమస్త ప్రజానీకానికి ఆదాని అంబాని వంటి కార్పొరేట్ శక్తులు మినహాయించి మిగతా ప్రజానీకానికి అంతా కూడా దేశానికి తీవ్ర నష్టాయకమైనటువంటి విధానాలను మోడీ ప్రభుత్వం ఈరోజు అవలంబిస్తూ ఉంది. కేంద్రంలో తన మంది బలంతో తాము ఏం చేస్తా తెలియపోతుందని చెప్పిన అహంకారంతో ఈరోజు మొత్తం దేశ సంపద అంతా కూడా ఈరోజు సంపన్నులకి కొలగొట్టే కార్యక్రమం చేస్తూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఢిల్లీలో గత 5 నెలలుగా రైతులు పోరాడుతూ ఉన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేకంగాను, ఇతర ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా విశాఖపట్నంలోనూ రాష్ట్రంలోనూ పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతూ ఉంది. దానిలో భాగంగానే ఈ నెల 18వ తేదీన రైతు కార్మిక సంఘం పేరుతో ఉత్తరాంధ్ర జిల్లాల సభ ఆర్కే బీచ్ లో జరగబోతా ఉంది. 18 సాయంత్రం 4 గంటలకు సభ జరుగుతుంది. ఈ సభకి ఢిల్లీ ఉద్యమంలో భాగస్వామైనటువంటి రైతు జాతీయ నాయకులతో పాటు కార్మిక నాయకులు కూడా సభలో పాల్గొంటారు. కాబట్టి ఉత్తరాంధ్ర ప్రజానీకం, కార్మికులు, యువత, మహిళలు, రైతులు, వ్యవసాయ కార్మికులు ఈ సభలో పాల్గొని పెద్ద ఎత్తున ఈ సభను జయప్రదం చేయడం ద్వారా మోడీ ప్రభుత్వ విధానాలకి చమరగీతం పాడాలని చెప్పని విశాఖపట్నం అఖిలపక్ష కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు జయ తరఫున మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. విశాఖపట్నంలో ఉన్న పరిశ్రమలను కాపాడుకోవడానికి ఐక్యతగా మీ అందరూ కూడా ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు ఐక్యతగా పోరాటం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, ఏ దేశమైనా ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే వ్యవసాయంగా పారిశ్రామికంగా అభివృద్ధి చెందినప్పుడే ఆ రాష్ట్రం కానీ ఆ దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. మరి ఈవేళ మోడీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వ్యవసాయదారులని, రైతుల్ని అణగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా కార్మికుల్ని అణచిదొక్కాలని కార్మిక చట్టాలు బ్రిటిష్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర కానీ పోరాటాలు చేసి సాధించుకున్న చట్టాలన్నీ కూడా తొంగలో తొక్కి 4 కోడీలుగా తీసుకొచ్చి బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా చట్టాలు తయారు చేస్తున్నాడు. దాంట్లో భాగంగానే ఈవేళ విశాఖపట్నంలో ఉన్న విశాఖ ఉక్కుతో పాటు అన్ని ప్రభుత్వ రంగ సంస్థలు కూడా ప్రైవేటీకరణ చేసి ఈ బడా పారిశ్రామికవేత్తలందరికీ తాకట్టు పెట్టాలనే ఉద్దేశంతో ఈవేళ మోడీ ప్రభుత్వం చేస్తుంది. దాన్ని అణచిపోయినట్లయితే రానున్న రోజుల్లో ఎవరికి కూడా ప్రభుత్వ ఉద్యోగాలు కానీ ఉద్యోగావకాశాలు కానీ ఉండవు. మరి మోడీ ప్రభుత్వం సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పి ప్రచారం పెట్టి ఎన్నికలు గెలిచిన తర్వాత ఈవేళ ఉద్యోగాలు ఇవ్వడం కాదు కదా, కొత్త పరిశ్రమలు పెట్టడం లేదు కానీ ఉన్న ఉద్యోగాలు తీసివేసి పరిశ్రమలన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి ఈవేళ మోడీ ప్రభుత్వం గంగన కట్టుకుంది. దాన్ని వ్యతిరేకించబడినట్లయితే భవిష్యత్తులో
యువత అందరికీ కూడా ఉద్యోగం లేని పరిస్థితి, రోడ్ల మీద తిరిగే పరిస్థితి వస్తుంది కాబట్టి దీన్ని అందరూ ప్రజానీకాలు అందరూ కూడా వ్యతిరేకించి మోడీ ప్రభుత్వం గద్దె దించే వరకు కూడా ఈ పోరాటం చేయాలని, ఈ పోరాటంలో పత్రికా ప్రతినిధులు అందరూ కూడా సమన్వయమై వారు కూడా ఈ దీంట్లో భాగస్వామి అవ్వాలని తమకు కూడా తెలియజేస్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 130 జయంతి శ్రీ సాకేతపురంలో ఘనంగా జరిగింది. స్థానిక మహిళా సంఘం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాతీయ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి నగర అధ్యక్షుడు చొక్కాకుల రాంబాబు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవీంద్ర కుమార్తో కలిసి ఆయన మాట్లాడారు. ప్రపంచం గర్వించదగ్గ మహామేధవిగా అంబేద్కర్ను కీర్తించారు. జాతీయ రిజర్వేషన్ పరిరక్షణ సమితి అధ్యక్షుణ్ణి మీసాల రవీంద్ర నా పేరు. ఈరోజు యావత్ భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాలన్నిటికీ కూడాను ఒక మహత్తరమైనటువంటి శక్తిని తయారు చేసినటువంటి మహానుభావుడు జన్మించినటువంటి పర్వదినాన్ని ఈరోజు యావత్ ప్రపంచం జరుపుకుంటుంది. భారతదేశం యొక్క ప్రజానీకం కులాలు మతాలతోటి అట్టుడికిపోతున్నటువంటి ఈ తరుణంలో భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి మహోన్నతమైనటువంటి నిర్మాత, భారతదేశం యావత్తు కూడా ఒక జాతిగా ఏర్పడాలనేటటువంటి ఒక సంకల్పం, మహత్తర సంకల్పం చేసినటువంటి గొప్ప మహానుభావుడు, మనకు యుగ యుగాల నుండి కూడా మన ధర్మం చెప్తుంది, ధర్మం ఎప్పుడైతే అదుపు తప్పుతుందో ఆనాడు ఆ ధర్మాన్ని రక్షించేటందుకు ఒక మహాత్ముడు పుడతాడని, అందులో భాగంగానే నిమ్న కులాల్లో అట్టడుగు వర్గంలో ఒక సామాన్య కుటుంబంలో ఒక మహాత్ముడుగా జన్మించినటువంటి మహోన్నత శక్తి స్వరూపమే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ మహనీయుడు దళిత వర్గాలకే కాకుండా యావత్ భారతదేశంలో నుండే యావత్ ప్రజానీకం కోసం ఒక మహోన్నతమైనటువంటి రాజ్యాంగాన్ని తయారు చేశారు. పూర్వం రోజుల్లో మనుధర్మం మనుధర్మం అని చెప్పేటటువంటి వారు, మనుధర్మాన్ని ఎంతోమంది మహాత్ములు ఆ ధర్మ గ్రంథాన్ని తయారు చేసి దాన్ని ఆచరణలో పెడితే ఈరోజు యావత్ భారత ప్రజానీకానికి ఒక మహత్తరమైనటువంటి ధర్మ గ్రంథాన్ని ఒక రాజ్యాంగం రూపంలో నిర్వర్తించినటువంటి మహోన్నత శక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. రాజ్యాంగాన్ని అభాసపాలు చేస్తూ ఈరోజు మేము అంబేద్కర్ వారసులం అనుకొని ఎంతోమంది ఈరోజు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తున్నారు. నిజమైనటువంటి అంబేద్కర్ వారసులందరూ కూడా చూడండి, ఈ గ్రామంలో ఎలాగైతే ఈ అణగారిపోయినటువంటి ప్రాంత ప్రజలందరూ కూడా రిజర్వేషన్ అనేది కూడా తెలియకుండా, ఆ బిఆర్ అంబేద్కర్ అనేటటువంటి వ్యక్తి ఎవరో కూడా తెలియకుండా జీవించేటటువంటి పరిస్థితులు ఈరోజు భారతదేశంలో ఎన్నో ప్రాంతాల్లో ఉన్నాయి. అందుకనే మేము ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితిగా మేము ఒకటే విన్నవిస్తున్నాము. ఎస్సీలుగా నిజమైన అర్హత ఉండేటటువంటి వారు 57 ఉపకులాల కోసం ప్రోత్సాహాన్ని ఇవ్వండి. ఇప్పటి వరకు రిజర్వేషన్ ఫలాలు పొంది ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లుగా ఉన్నత అధికారులుగా మీరు తయారయ్యారు. మీరందరూ ఇంకా ఎస్సీలో వెనకబాటుతనంతో ఉండేటటువంటి ఉపకులాలు 57 ఉపకులాలు ఈరోజు రిజర్వేషన్ ఫలాన్ని పొందలేనటువంటి కులాలకు మీరే ఈరోజు మార్గదర్శనం ఇవ్వండి. అయిన రోజే ఆ మహోన్నత వ్యక్తి అంబేద్కర్ గారికి మీరు ఇచ్చినటువంటి ఘనమైన నివాళి వస్తుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తూర్పు తీరంలో చేపల వేట నిషేధం అమలు, అర్హులైన మత్స్యకారులకు పరిహారం. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తే సహించం, కార్మిక సంఘాల నేతల హెచ్చరిక. జిల్లాలో కరోనా వైరస్ ఉధృతి, చికిత్స ఏర్పాట్లో అధికారులు నిమగ్నం. మధురవాడ ఆదిత్య ఫార్చ్యూన్ టవర్లో దారుణం, ఒకే కుటుంబానికి చెందిన నలుగురు సజీవ దహనం. జగన్ అసమర్థ పాలనతో విద్యా వ్యవస్థ గాడి తప్పింది, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ప్రణవ్ ఆరోపణ. ఇంతటితో ఏసీటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.